అమ్ముతో మంచి విజయాన్ని అందుకుని తెలుగువారికి చేరువైన కేరళ భామ ఐశ్వర్యలక్ష్మి. ప్రస్తుతం ఆమె మట్టి కుస్తీ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఓ తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. చిన్నప్పుడు తనతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, ఇప్పటికీ ఆ చేదు ఘటన తనకు గుర్తుందన్నారు. ఇలాంటి చేదు అనుభవాన్ని ప్రతి అమ్మాయి తన జీవితంలో ఏదో ఒక రకంగా ఎదుర్కొంటుంది. మన సమాజంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. చిన్నప్పుడు గురువాయర్ ఆలయంలో ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకెంతో భయం వేసింది. ఆ రోజు నేను పసుపు రంగు దుస్తులు వేసుకున్నాను. ఆ ఘటన తర్వాత పసుపు రంగు చూస్తేనే చాలా భయం వేసేది. ఆ ఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కోసం కోయంబత్తూరుకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఘటననే ఎదుర్కొన్నా. వెంటనే ప్రతిఘటించా. ఆ వ్యక్తిపై కోప్పడ్డాను అని అన్నారు ఐశ్వర్య.